అరే ఈరోజు చచ్చిపోతే 2 రోజులు అలా గడిచిపోతాయి, మర్చిపోతారు. సిల్లీ రీజన్స్ కోసం చచ్చిపోవడం ఏంట్రా? నేను ఆర్డినరీ అంటరా? యూజ్ అండ్ త్రో కేటగిరీ అంట. తన పేరు కావ్య. ఫేస్బుక్ లో కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. అతి తక్కువ రోజుల్లోనే మేము ఇద్దరు బాగా క్లోజ్ అయ్యాం. మంచి గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్న నాకు కావ్య గాడ్ గిఫ్ట్ లా అనిపించిందిరా. తను ప్రపోజ్ చేశాక మీ అందరికి గుడ్ న్యూస్ లా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారా. 2 డేస్ బ్యాక్ తను కలుద్దామని. హలో, హాయ్ బేబీ, హౌ ఆర్ యు? ఇప్పుడా? ఇప్పుడు ఆఫీస్ లో ఉన్నాను. సాయంత్రం 6 తర్వాత ఫ్రీ అవుతాను. కాఫీ డేలో కలుద్దాం. ఏంటి అశోక్ తో అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నావు? మరి శేఖర్? శేఖర్ ఆర్డినరీయే, కానీ వీడు ఎక్స్ప్రెస్. ఈ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ ఏంటి? లిసన్, అబ్బాయిలు 3 రకాలు, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో. అయితే శేఖర్ ఆర్డినరీ అని ఇప్పటికీ తెలిసిందా? అశోక్ ఎక్స్ప్రెస్సే. హై స్పీడ్ ఎక్స్ప్రెస్ ఉండగా ఆర్డినరీతో పనేంటి? అందుకే ఆర్డినరీకి లాగౌట్ కొట్టి ఎక్స్ప్రెస్ కి లాగిన్ అయ్యా. మన శరీరానికి ఎన్ని గాయాలైనా తట్టుకోగలరా, కానీ మనసు గాయపడితే తట్టుకోవడం చాలా కష్టంరా. అమ్మాయిలు 3 కేటగిరీలరా, అబ్బాయిలు 3 రకాలు. నువ్వు మంచివాడివి గణేష్. అబ్బాయిలు 3 రకాలు, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో. నువ్వు మంచివాడివి గణేష్. నీ మనసు గాయపడితే తట్టుకోవడం చాలా కష్టంరా. ఈ సృష్టిలో ప్రతిదీ కొత్తలోనే బాగుంటుంది, కానీ నీతో స్నేహం మాత్రం పాత పడే కొద్దీ బాగుంటుంది. ఇప్పటి వరకు ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఫోన్ చేస్తే నీ సెల్ స్విచ్ ఆఫ్ లో ఉంది. రవి గీతలు అడిగితే రాత్రి వెళ్ళిపోయాడని చెప్పారు. నైట్ అంతా టెన్షన్. కనీసం ఒక్క కాల్ కూడా చేయాలనిపించలేదా? లివింగ్ టుగెదర్ అంటే ఎప్పుడొచ్చినా ఎలా తిరిగినా పర్వాలేదు అనుకుంటున్నావా? ఇక్కడ నీకోసం ఒక పర్సన్ వెయిట్ చేస్తుంది. త్వరగా వెళ్ళకపోతే తను కంగారు పడుతుంది అనే మినిమం కామన్ సెన్స్ కూడా లేదా? షట్ అప్ ఓకే. ఏంటి నా మీద అంత సీరియస్ అవుతున్నావు? నీకేం రైట్ ఉంది నా మీద అరవడానికి? నాకు 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 1,25,000 ఇష్యూస్ ఉన్నాయి. నేను ఎప్పుడంటే అప్పుడు వస్తా, ఎప్పుడంటే అప్పుడు వెళ్తా. అడగడానికి నువ్వెవరు? యా ఐ నో, రైట్ లేకపోవచ్చు, కానీ రెస్పాన్సిబిలిటీ ఉంది. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితేనే ఏ రిలేషన్ అయినా బాగుంటుంది. ఒకే ఫ్లాట్ లో ఉంటున్నావు, నువ్వు త్వరగా రాకపోతే కంగారు ఉండదా? ఎందుకు కంగారు? నువ్వేమన్నా నా లవ్వర్ వాళ్ళకు నా వైఫ్ వా? అంటే నేను నీకేం కానా? నో, నాట్ అట్ ఆల్. అండ్ రిమెంబర్, నాకేమైనా నీకనవసరం. ఇట్స్ మై లైఫ్ అండ్ మై పెయిన్, ఓకే?